గుడ్ మార్నింగ్ అండి అందరికీ. శ్రీనివాసరావు నా పేరు. గుడ్ సినిమా గ్రూప్ అనే బ్యానర్ నుంచి కన్నడలో పెద్ద హిట్ అయిన సినిమా కోటికొబ్బత్రి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో 21st రిలీజ్ అయిందండి. దాన్ని తెలుగులో కేత్రి కోటికొక్కడు పేరుతోటి రిలీజ్ చేస్తున్నాం సినిమాని. ఈ సినిమాలో సుదీప్ గారు అండ్ ఆశికా రంగనాథ్, మడోనా సెబాస్టియన్, శ్రద్ధాదాసు కీ రోల్స్గా ప్లే చేశారండి. దీంట్లో ఈ సినిమా అక్టోబర్ 21st రిలీజ్ అయ్యి తెలుగులో ఎందుకు ఇట్లా 10 మంత్స్ వెయిట్ చేశామంటే, అక్కడ అక్టోబర్ 21st నుంచి తెలుగులో పర్ఫెక్ట్ డేట్ అంటే ఎవ్రీ వీక్ చాలా సినిమాలు ఉండడం వల్ల దాన్ని మంచి సినిమాని కిల్ చేయడం ఇష్టం లేక పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చామండి. సమ్మర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాము. అప్పుడు ఆలోచన ఏమిటంటే సుదీప్ గారి సినిమా పాన్ ఇండియా సినిమా రిలీజ్ రెడీగా ఉంది, విక్రాంత్ రోణ. అది రిలీజ్ అయిన తర్వాత మార్కెట్ పెద్ద మార్కెట్ ఓపెన్ అవుతుంది సుదీప్ గారికి అని ఆలోచనతో అప్పుడు సినిమాను మళ్ళీ హోల్డ్ చేశాం. సమ్మర్లో చేసి మన విక్రాంత్ రోణ రిలీజ్ అయిన తర్వాత మంచి డేట్ కోసం వెయిట్ చేశామండి. ఈ సెప్టెంబర్ 16th రిలీజ్ చేస్తున్నాము. ఈ రిలీజ్కి కూడా నాకు 15 ఇయర్స్ నుంచి తను సపోర్ట్ చేసిన ఇండస్ట్రీ అతిరథ మహారథులు అందరూ సపోర్ట్ చేసి ముందుకు వచ్చి నేను సపోర్ట్ చేస్తాను ఇంటెన్షన్ తోటి, నువ్వు బాగుండాలి అనే సంకల్పంతో నాకు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. నైజాము, వైజాగ్, దిల్రాజు గారు రిలీజ్ చేస్తున్నారండి. అలాగే సీడేడు ఎన్ని ప్రసాద్ గారు, కృష్ణ ఈస్ట్ వెస్ట్ గీతార్ట్స్ రిలీజ్ చేస్తున్నారు, గుంటూరు యువీ క్రియేషన్స్, నెల్లూరు హరి పిక్చర్స్ హరి గారు రిలీజ్ చేస్తున్నారు. అంటే నాకు నా 15 ఏళ్ల పరిచయాలు నాకు ఈ విధంగా వెళ్ళిపోవడం చాలా హ్యాపీగా ఉంది. సేమ్ టైం వాళ్ళు నాకు నన్ను నమ్మి నేను బాగుండాలనే ఇంటెన్షన్తో చేయడం చాలా హ్యాపీ అనిపించింది. సో మంచి సినిమా 14 తారీఖు ముందుకు వస్తుంది. ఈ సినిమాకి నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన మా సాయి గారు, నాకు ఆర్కా సాయికృష్ణ గారు ఈ సినిమా కో ప్రొడ్యూసర్గా ఉన్నారండి. సారథి డిఫరెంట్ బిజినెస్ వర్టికల్, కన్సల్టెన్సీ కంపెనీ, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఫారెన్లో. అలాంటి సార్ ఇప్పుడు గుడ్ సినిమా గ్రూప్ రెగ్యులర్గా మూవీ చేద్దాము మేము ఉంటామని ఇంటెన్షన్తో మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి రెగ్యులర్గా మేము ఈ మా బ్యానర్లో సినిమా చేయడం రెడీగా ఉన్నామండి. సేమ్ టైం సుదీప్ గారి దగ్గరికి వెళ్ళడానికి భయం వేసింది, ప్రమోషన్కి అడుగుదామని భయం వేసింది. ఎందుకంటే 10 మంత్స్ బ్యాక్ సినిమా ఇది రిలీజ్ చేయాలా, అప్పటి నుంచి రిలీజ్ చేయకుండా ఆపారు వీళ్ళు అని ఎక్కడ ఆయన కోపడతారని భయంతో డేలీ అడిగాము సరే ఏమైనా ప్రమోషన్ సపోర్ట్ చేస్తారా అని. అడగగానే 100% సినిమాస్ నేను సపోర్ట్ చేస్తాను, 13th డేట్ ఫుల్ డేట్ ఇస్తాను మీకు నేను ఇంటర్వ్యూస్ కానీ అండ్ ఈవెంట్ కానీ ప్లాన్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆయనకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, బికాస్ కన్నడలో సూపర్ స్టార్ అయి ఉండి ఆయన అడగగానే ఒక 10 మంత్స్ లేట్ అయిన సినిమాకి, హోల్డ్ చేసిన సినిమాకి ఆయన ముందుకు వచ్చి ప్రమోషన్ చేయడం అనేది చాలా అరుదైన సంఘటన. ఇది చాలా హ్యాపీ, ఈ మీడియా ద్వారా ఆయనకి థ్యాంక్ చెప్తున్నానండి. సేమ్ టైం ఈ సినిమాలో యాక్ట్ చేసిన ముగ్గురు హీరోయిన్ కూడా ఈ ఫంక్షన్ రావడం జరుగుతుంది. 13వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నాము. ఈ సినిమాని 14వ తారీఖున 250 థియేటర్స్ పైగా రిలీజ్ చేయడం జరుగుతుంది. అన్ని కవర్ చేశాను. నేను సపోర్ట్ చేస్తున్న మీడియాకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా కూడా మీరు నాకు మీలో ఒకటిగా ఉన్న నేను ఈవెంట్స్ అండ్ ప్రమోషన్ చేసుకుంటా డైలీ లైఫ్లో. నా మెయిన్లీ నా బ్రెడ్ అండ్ బటర్ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్సే, బట్ ఇది నాది ఫ్యాషన్ కొద్దిగా అప్పుడప్పుడు ఇలా సినిమా రిలీజ్ చేస్తుంటాను. బట్ ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా సార్ వాళ్ళు రావడం జరుగుతుంది. కంటిన్యూగా మూవీ ప్రొడక్షన్స్ ఉంటాయి బ్యానర్లో. మూవీ ప్రొడక్షన్ చేసినా కూడా నా పాత్ర ఓన్లీ మళ్ళీ మూవీ ఈవెంట్స్ ప్రమోషన్స్లో మాత్రమే ఉంటుంది, బికాస్ నా బ్రెడ్ అండ్ బటర్ అదే కాబట్టి. సో నాకు మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళంతా కూడా చిరపరిచయలే మన తెలుగు వారికి. ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ మూవీ ఈగా సినిమాతో పరిచయం అయ్యి, అలాగే వీర నరసింహారెడ్డి చాలా సినిమాల్లో లీడ్ రోల్ పోషించారు, చక్కటి యాక్టరు. అలాగే ఈ సినిమా ఏదైతే ఉందో కీర్తి, కుటుంబ కథా చిత్రము, అలాగే మాస్ ఎంటర్టైన్మెంట్ కూడాను. సినిమా ఆల్రెడీ కెనడాలో ఇతర ప్లేసెస్లో కూడా బాగా సక్సెస్ అయిన మూవీ. సో ఇప్పుడున్న సుదీప్కి ఉన్న ఫాలోయింగ్ కానివ్వండి, వాళ్ళకు ఉన్న మార్కెట్కి సంబంధించి కానీ, ఇది మంచి సినిమా. చక్కగా పేషెంట్ సారీ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రేక్షకులకి సంబంధించి మంచి చక్కటి ఎంటర్టైన్మెంట్ అవ్వగలదని అనుకుంటా ఉన్నాము, ఆశిస్తూ ఉన్నాము. సో 16వ తారీఖు రిలీజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేషన్ అనమాట మీ ద్వారా, చక్కటి సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా, ఎంటర్టైన్
చక్కటి సినిమా కాబట్టి ప్రేక్షకులు ఆదరించగలరని వాళ్ళకి ఆనందించగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి కథ సుదీప్ గారు అందించడం జరిగిందండి. అలాగే ఈ సినిమా నాకు రావడానికి కారణమైన మా కన్నడ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ దేవేందర్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ సభాముఖంగా చెప్తున్నాను, స్పెషల్ థ్యాంక్స్ టు దేవేందర్ డీకే గారు. ఇంకోటి ఈ సినిమా మొత్తం ఒక 70% ఫారిన్లో షూటింగ్ జరిగిందండి. ఇది చాలా హై ఫీస్ట్ లాగా ఉంటుంది ఆడియన్స్కి, చూసే ఆడియన్స్కి. చేజింగ్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, చాలా అంటే చాలా రిచ్గా ఉంటుంది సినిమా. ఇది కన్నడలో 60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందండి సినిమా ఇది. అదొక మంచి దీనికి గుడ్ న్యూస్. సేమ్ టైం రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి సినిమా అక్కడ కన్నడలో. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అవుతాయి మన సినిమా కనుకంటే. అలాగే దీంట్లో చాలామంది బాలీవుడ్ ఆర్టిస్టులు కూడా యాడ్ చేయడం జరిగిందండి. దీంట్లో మేము కూడా తెలుగులో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డబ్బింగ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నామండి. డబ్బింగ్ మంచి టెక్నీషియన్తో చెప్పించాము. తర్వాత పాటలు కూడా ఒక కొత్త అతనికి అవకాశం ఇచ్చామండి, రాజేష్ అనే అతనికి. అలాగే దాంట్లో కన్నడలో పెద్ద హిట్ అయిన సాంగ్ పట్టాకిపురి అనే సాంగ్ ఉంది. ఆ సాంగ్ సింగర్ సింహ గీతామాధురితో పాడించడం జరిగింది. అంటే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా కేర్ తీసుకొని చేసాము. అందుకే ఎన్ని రోజులు వెయిట్ చేసాము. ఒక మంచి సినిమా ఈ 16వ తారీఖున మేము ముందుకు వస్తుంది. మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.